దేనికయ్యా నువ్వు? ఏమో బతుకుల మీద చెత్త ట్యాక్స్ చేస్తావు తప్ప నువ్వు చెత్త ముఖ్యమంత్రి, చెత్త ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం జగన్ నువ్వు నడుస్తుంది. నువ్వు చెత్తల్లో చెత్త ముఖ్యమంత్రి నువ్వు. జగన్ ఇంతమంది యువతున్నారు, నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు జగన్. పరిశ్రమల్ని రానివ్వవు, పారిశ్రామికవేత్తల్ని బతకనివ్వవు. ఎవడు ఏం చేసినా నీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టి లంచాలు లంచాలని పీడించేస్తారు. యువత మరి ఏం చేస్తారు జగన్? రోడ్ల మీదకి రాకుండా, బైకుల్లో తిరిగి సైలెన్సులు ఇప్పుకొని తిరగకుండా, చొక్కాలు బాదుకోకుండా ఏం చేస్తారు యువత? ఎక్కడికి వెళ్ళాలి జగన్? తెలంగాణకి వెళ్తున్నాము, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలు దోచేశారు, మీరు దొబ్బేయండి అని చెప్పి తెలంగాణ వాళ్ళు తిడతారు. ఇక్కడ నువ్వేవో పరిశ్రమలు పెట్టవు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వవు. మేము ఎటుపోయి చావాలి జగన్? మేము నీలాగా మీ నాన్నలా మా దగ్గర దోచిన డబ్బులు లేవు జగన్. మేము మా నేలలోనే బతకాలి జగన్. మేము 30,000, 40,000, 15,000 మేము ఇక్కడే బతకాలి జగన్. యువత మీ అందరికీ తెలుసు, నేను ఇండియాలోనే భారతదేశంలోనే ఉన్న ప్రముఖ నటుల్లో ప్రముఖ హీరోల్లో నేను ఒకని. అది మీరు ఏకీపిస్తారు ఏమా? మీరు ఏకీపిస్తారు? నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా? నేను సవ్యంగా సినిమాలు చేస్తే, నేను మిగతా హీరోలతో పోటీ పెడితే నా సంపాదన ఒక సంవత్సరానికి 1,000 కోట్ల పైన ఉంటుందమ్మ, తక్కువలో తక్కువ. మరి నేను ఎందుకు చేస్తానమ్మ రాజకీయాల్లోకి? మీరు ఆలోచన. నాకు నాని పాల్కే వాళ్ళ గారు ఇష్టం. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలియజేసిన న్యాయ పోరాట నిపుణుడు నాని పాల్కే వాళ్ళ, ఎమర్జెన్సీ యోధుడు ఇందిరాగాంధీ గారికి ఎదురెళ్ళి నిలబడ్డ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు నాకు ప్రేరణ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎలా ఉందనే పరిస్థితిని తెలియజేసిన శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు నాకు ప్రేరణ. మన కోసం చనిపోయిన, బలిదానం ఇచ్చిన, మనకి రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక పొట్టి శ్రీరాములు గారు ప్రేరణ. అందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి ఏదైనా ఇస్తే నేను కూడా సరదాగా ఆనందంగా గడిపేయచ్చు. నేను ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు తిట్లు తింటానంటే, మీరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, జగన్మాత సాక్షిగా చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోసం మీరు భద్రంగా ఉన్నాయి. యువత ఉపాధి అవకాశాల కోసమే, ఉద్యోగుల భద్రత కోసమే, ఉద్యోగుల భద్రత కోసమే. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి రోడ్డు సైడ్ ఫుట్పాత్ల్లో షాపులు పెట్టుకొని ఎక్కడో చెన్నై నుంచి ఒక చిన్న బట్టలు చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ తెచ్చుకొని హోల్సేల్లో 50 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళకి కడతా, ఎవరు బెదిరిస్తారని బెదిరిగా భయపడుతూ అమ్మి ఒక రోజు సంతలో బట్టలు అమ్మితే అదే పెద్ద ఆనందకరమైన రోజు అని చెప్పే అలాంటి రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళ జీవితాలను ఏదో నా ప్రయత్నం చేద్దాం. విద్యార్థులకి ముఖ్యంగా ఇంట్లో నుంచి ఆడబిడ్డలు బయటికి వెళ్తే క్షేమంగా ఉండే సమాజం కావాలి. లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోతుంది. న్యాయం జరగాలంటే ఎవడు మాట్లాడట్లేదు. పోలీస్ వ్యవస్థను కూడా ఈ వైసీపీ నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య నేను చెప్పట్లా, వైసీపీ దాన్ని అంచెలంచెలుగా నాశనం చేసేసింది. అందుకే నేను మీకోసం వచ్చానమ్మా. నేను ఓడిపోయినా మీకోసమే నిలబడి ఉన్నాను. నేను ఎవరితో పెట్టుకుంటున్నానో తెలుసు మీకు, నేను ఎవరితో పెట్టుకుంటున్నానో మీకు తెలుసు. ముష్కరులు వాళ్ళు, క్రిమినల్స్ వాళ్ళు, సొంత బాబాయ్నే గొడ్డలతో చంపించేసిన వాళ్ళు, సొంత డాక్టర్ సునీత స్వయాన చిన్నాన బిడ్డ, ఆవిడ మీద గౌరవం లేదు. మన మీద ఏం గౌరవం ఉంటుందమ్మా? మీ మీద ఏం గౌరవం ఉంటుందమ్మా? సొంత చెల్లినే తల్లినే ఇంట్లో నుంచి బయటికి పంపించేసిన వ్యక్తి అమ్మా, బయట చెల్లెలకి బయట తల్లి మీద ఏం ఉంటుందమ్మా వాళ్ళ అతనికి? ఒకసారి మీరు ఆలోచించండి. తన చెల్లి మీద, తన తల్లి మీద గౌరవం లేనివాడు నా భార్యని పెళ్ళామనుకుంటే ఇంకేమంటాడమ్మా? సతీమణి భార్యని సంస్కారవంతమైన భాష వస్తా సంస్కారహీనుడికి, ఆ సంస్కారహీనుడైన జగన్కి ఉండదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను మీకోసం భరిస్తున్నా. నన్ను చంపేస్తామని థ్రెట్స్ వస్తూ ఉంటాయి, క్రిమినల్స్ బెదిరిస్తూ ఉంటారు, నీ బిడ్డల్ని ఇలా చేస్తామని చెప్తుంటారు, చాలా నీచంగా మాట్లాడతారు. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ నా మాటని మీరు నమ్మండి,
మీ కోసం నేను వచ్చాను, మీ కోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడి చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ, ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. ఈ బుద్ధిహీనుడికి, ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం. ఈ ఎలక్షన్స్ లోపే నేర్పిద్దాం ఈ సంస్కారహీనుడికి. జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో జగన్, నాకేం ఇబ్బంది, నాకేం పడదు, వింటుంది జగన్ నిజంగా నాకేమనిపించదు. జగన్ నువ్వు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పోరాడావు, జగన్ రాజకీయ నాయకులతో పోరాడావు, అధికారం అంటే ఇంట్రెస్ట్ వాళ్ళతో పోరాడావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో చూడ చూస్తా ఉన్నా, చూపిస్తాను. అలాగే వైసీపీ మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నా, జాగ్రత్త. విప్లవకారుడు స్ఫూర్తితో ఉన్న వాళ్ళం జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ప్రతిదీ నేను డేటానే మాట్లాడుతున్నా, పబ్లిక్ పాలసీనే మాట్లాడుతున్నా. We'll be right back.